వైద్య సేవలు అందించడంలో దేశంలోనే అగ్రభాగాన తెలంగాణ రాష్ట్రం ఉందని ఎమ్మెల్యే శాసనసభ్యులు సంజయ్ కుమార్ అన్నారు. 15 నుండి 18 సంవత్సరాల టీనేజ్ పిల్లలకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కిల్లగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బల్దియా చైర్పర్సన్ భోగశ్రావణి, జెడ్పీ చైర్పర్సన్ వసంత ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల ప్రపంచమంతా చాలా ఇబ్బందులకు గురి అయిందని, వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా కరోనాను తప్పించుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ఆరోగ్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ వాడవాడలు ప్రతి ఇంటికి తిరుగుతూ సర్వే చేసి వ్యాక్సిన్ వేసుకుని వారిని గుర్తించి వ్యాక్సిన్ వేయడం ద్వారా విజయవంతమైందని, ఆ దిశగా తెలంగాణ రాష్ట్రం కృషి చేసిందని అన్నారు. పట్టణంలో మొదటి డోసు 100% పూర్తయిందని, రెండో రోజు 100% పూర్తయిందని అన్నారు. ఎటువంటి అపోహలు లేకుండా వ్యాక్సిన్ తీసుకోరని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్, కౌన్సిలర్లు పిట్ట ధర్మరాజు, మేక పద్మావతి, పవన్, కూసూరి అనిల్, ధర్మరాజు, అవారి శివకేశ్వర బాబు, కోరి గంగమల్లు, వడ్ల జగదీష్, కోఆప్షన్ రియాజ్ మామ, ప్రధాన కార్యదర్శి ఆనందరావు, నాయకులు ధుమాల రాజ్కుమార్, సుల్తాన్ అహ్మద్, మోహన్, కూతురు శేఖర్, ముహీం, క్రాంతి, శ్రీను, మహేష్, రిజ్వాన్, కట్రోజ్ గిరి, మొహసిన్, సూపరింటెండెంట్ సుదక్షిణాదేవి, ఆర్ఎంఓ రామకృష్ణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. జింగ దాదాపుగా రీచ్ అయ్యాము. మరి మొన్నటికి మొన్న 3 నెలలకి ముందు ఒక డ్రైవ్ మోడ్లో ప్రతి వార్డులో కూడా ఒక వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేసి మరి ఇంటింటికి కూడా సర్వే చేస్తూ ఇది ఏఎన్ఎంలు కానీ, ఆశా వర్కర్లు కానీ, మరి మా మెక్మా డిపార్ట్మెంట్ ఆర్పీ రిసోర్స్ పర్సన్స్ కానీ కూడా ఇంటింటికి సర్వే చేస్తూ మా మున్సిపల్లోని స్పెషల్ వార్డ్ ఆఫీసర్స్ని కూడా వార్డు వార్డుకి కూడా నియమించి అంటే ఇప్పటికప్పుడు సర్వే చేసి మరి ప్రజల్ని కూడా అవగాహన పరుస్తూ ఆ సెంటర్స్కి మొబిలైజ్ చేస్తూ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. మరి టోటల్గా ఫస్ట్ డోస్ 100% జగిత్యాల పట్టణంలో కంప్లీట్ చేయడం జరిగింది. సెకండ్ డోస్ కూడా 65% కంప్లీట్ చేయడం జరిగింది. మరి రిమైనింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ప్రతి తొందరలోనే కూడా రీచ్ అవుతామని, 18 నుంచి 18 ఇయర్స్ వరకు ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు సంజయ్ గారి చేతుల మీదుగా స్టార్ట్ అయింది. మరి ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాను, భయభ్రాంతులు అనేవి పెట్టుకోకుండా స్వచ్ఛందంగా అందరూ ముందుకు వచ్చి వ్యాక్సినేషన్ అనేది స్వీకరించండి. మరి తొందరలోనే 10th నాడు కూడా, జనవరి 10th నుంచి కూడా బూస్టర్ డోస్ ప్రారంభమవుతుంది. మరి అది కూడా అందరూ స్వచ్ఛందంగా వచ్చి స్వీకరించాలని కోరుతూ మరి మనందరం కూడా కలిసి కట్టుగా మహమ్మారి కరోనాని కూడా పారదోరాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. 18 వయసు గల పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని
संजय गारी चेतल प्रारंभ चाल सतोष पदहे ना पद्धति वयस गल पिछड़क यहनाटी पिले रेपटी वायु भारत निर्माण भक्त काबट्टी वाल का बाध्यता मैं प्रभुत्वं पै पिल्लकू वैक्सीनेशन इवने चाला संतोषकरम विषय एंकंटे पेदवाड़ू वैक्सीनेशन कार्यक्रम दादापू जैत्याल जिल्लालो राष्ट्र व्याप्त एक्कलेनी विधंगा देश में एक्कलेनी विधंगा ओक उद्यमं लागा करोना वैक्सीनेशन इटु जिल्ला यंत्रांगं जिल्लालोनी प्रजाप्रतिनिधुलंदरू निन्नटि वरकु पूर्ति 100% पूर्ति चेसुकुन्नां ई रोजु टीनेजर्लकु एदैते वैक्सीनेशन उंदो तप्पकुंडा पिल्ललंदरू वच्ची वैक्सीनेशन वेयिंचुकोवाले एंदुकंटे मन आरोग्यंतो पाटु पक्क वाळ्ळ आरोग्यं कूडा मन चेतुल्लो उंदी मन आरोग्यंगा उंडाली वैक्सीनेशन तो पाटु मंची स्वच्छमैन ఆహారాన్ని పరిశుభ్రమైన గాలితో పాటు మనం ఒక బలవంతకమైన ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి వాక్సినేషన్ తోటే 100% ప్రొటెక్షన్ కాకపోయినా కూడా కొంత ఇది ప్రొటెక్షన్ కొంత వరకు మనం సెల్ఫ్ ప్రొటెక్షన్ గా మనది మనం కూడా తీసుకోవాలని చెప్పేసి జైత్యాల జిల్లా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మీ పిల్లలను తప్పకుండా తీసుకొచ్చి వాక్సినేషన్ సెంటర్ దగ్గర తీసుకొచ్చి వాక్సినేషన్ ను వాక్సినేషన్ చేయించాలని చెప్పేసి కోరుకుంటూ నిజంగా ఎవరికీ భయం వద్దు అందరం కూడా ఫస్ట్ వచ్చినప్పుడు చాలా భయపడ్డం మన కళ్ళ ముందుట చాలా మంది మన శ్రేయబ్లాష్లను కూడా కోల్పోవడం జరిగింది చాలా బాధాకరం కానీ వాక్సినేషన్ వల్ల అంత కొంత యాంటీబాడీస్ పెరుగుతాయి వచ్చినా కూడా ప్రమాదం అయితే ఉండదు కాబట్టి అందరూ కూడా తప్పకుండా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆధ్వర్యంలో జైత్యాల మన నియోజకవర్గంలో సంజయ్ అన్న గారు కూడా మన దగ్గర ఉన్న పిహెచ్సిలన్నింటిలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఇటు డిఎంహెచ్ఓ గారు వైద్య అధికారులందరూ సిబ్బంది కూడా జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు అందరం కూడా సహాయశక్తుల మనమందరం కూడా ఒక ఉద్యమంలా కలిసికట్టుగా వ్యాక్సినేషన్ 100% పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం 15 to 18 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వాలి అని ప్రభుత్వం వారు సూచించడంతో ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో గౌరవ శాసనసభ్యులతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ ఇతర గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులతోటి ఈ యొక్క వ్యాక్సినేషన్ డ్రైవ్ని స్టార్ట్ చేయడం జరిగింది. యూపీఎస్సీకి లాగడాలు మన జిల్లాలో 15 నుంచి 18 సంవత్సరాలు మధ్యగల వాళ్ళు సుమారుగా 60,000 మంది ఉన్నారు అని ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒక 15 పిహెచ్సిలలో ఈరోజు నుంచి వ్యాక్సినేషన్ వేస్తాము. జగిత్యాల జిల్లాలో 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ఫస్ట్ డోస్ 100% వేయడం జరిగింది వ్యాక్సినేషన్. రెండో డోస్ సుమారుగా 67% అయింది. మిగతా వాళ్ళు ఎలిజిబిలిటీ ప్రకారం వాళ్ళకు వ్యాక్సినేషన్ వేస్తాము. అందరు గమనిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అన్నది మళ్ళీ స్టార్ట్ అవ్వడము, అందులో ప్రభుత్వం వారు కూడా అప్రమత్తమై ఈ మీటింగ్స్ కానీ ర్యాలీస్ కానీ ఇతరత్ర అన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది 10th వరకు. సో ప్రజలందరూ కూడా ఇది గమనించి ఇంతకుముందు మనం ఎట్లయితే జాగ్రత్తలు తీసుకున్నామో మాస్క్ వేసుకోవడం కానీ శానిటేషన్ చేసుకోవడం కానీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తలు వహించి మన ఆరోగ్యాన్ని మనతో పాటు మన పక్కన ఉన్న కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరి ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా మరొకసారి జిల్లా ప్రజలందరికీ కూడా కోవిడ్ జాగ్రత్తలు పాటు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గత 2 సంవత్సరాల నుంచి కూడా అతలాపుతలం చేస్తూ ఉన్నది. మన శాస్త్రవేత్తల ఆహార్నిశాల కృషి వల్ల ఒక వ్యాక్సిన్ అనేది రావడం, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత చాలామందిలో తీవ్రత తగ్గడం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. వ్యాక్సిన్ రాకముందు ముఖ్యంగా సెకండ్ వేవ్ వచ్చినప్పుడు చాలామంది యువకులు అదేవిధంగా వివిధ వయసులో వారు చనిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఈ కరోనా అనే వైరస్ వివిధ రకాలుగా మ్యుటేషన్ చెందడం రూపాంతరం చెందడం జరుగుతూ ఉంది. మధ్యలో డెల్టా వైరస్ అని ఇప్పుడు ఒమైక్రాన్ అని ఈ రకంగా రూపాంతరం చెందింది. ఈ సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
15 సంవత్సరాల కింద పిల్లలకు కూడా వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇంత ముందు మొదటి విడత కావచ్చు రెండో విడత వాక్సినేషన్ దాంట్లో భారతదేశంలోనే అత్యధిక శాతం పర్సంటేజ్ అత్యధిక శాతం జనాభాకు టీకా వేసిన జిల్లాలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నదని చెప్పి చెప్పాలి తప్పదు. ఈ విషయాన్ని తెలియజేయడానికి ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే గర్వపడతా ఉన్నా. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన మంత్రివర్లు హరీష్ రావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ మొత్తం కూడా అంటే మా డాక్టర్ నుంచి సిస్టర్లు ఆయా దాకా దేశంలోనే ప్రథమ స్థానం ఉన్నది. ఇవాళ దేశాన్ని పాలిస్తున్న రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో కొన్ని రకాల కింద ఉన్నాయి. కానీ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో వైద్య సేవలు అందించడంలో ప్రథమ స్థానంలో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మరి ప్రభుత్వం కృషి చేస్తున్న సందర్భంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ హోదాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా మిత్రులు, మీడియా సంస్థలు కూడా భాగస్వామ్యం కావాలి. అందరూ కూడా ఈ టీకాను వేసుకోవాలని చెప్పి మరొకసారి సందర్భంగా కోరుతూ ఈనాటి అవకాశం ఇచ్చిన మన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి, RMO గారికి, సిబ్బందికి, నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.